వాసవి వాసవి మిషన్ టుడేకి స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. విసిఐ న్యూస్. హైదరాబాద్ లో ఎంఓసీ రెండో బ్యాచ్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తి. సూచనలు ఇచ్చిన అగ్రనేతలు. డియర్ వ్యూవర్స్, మన విసిఐ మన్ కీ బాత్ అనే ప్రోగ్రామ్ ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 4 PM వస్తుంది. సో డోంట్ మిస్ టు వాచ్ విసిఐ మన్ కీ బాత్. అంతర్జాతీయ అధ్యక్షులు పాలకుర్తి గాయత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పైలట్ ఫ్యాకల్టీగా డాక్టర్ తిరువిధి వేణుగోపాల్ వ్యవహరించారు. సభకు అధ్యక్షత వహించిన ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్ యాదా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంఓసీ అంటే ఏమిటంటూ ప్రశ్నించి పార్టిసిపెంట్స్ నుంచి సమాధానాలు రాబట్టారు. ఏ సమావేశాన్నైనా రక్తి కట్టించేది మాస్టర్రావు సెరమనీస్ అన్నారు. ఇక్కడ ఏంది ఎంఓసీ అంటే మాస్టర్ సెరమనీ, నా దృష్టిలో మంచితనం, ఓర్పు, చిందలు లేకుండా నిర్వహించేదే మాస్టర్ సెరమనీ. మంచితనంతో ఓర్పుతో చికాకు లేకుండా నిర్వహించేదే మాస్టర్ సెరమనీ. దిస్ ఇస్ పవర్ఫుల్ మాస్టర్ సార్ అంటే. ఒక చీఫ్ గెస్ట్ వస్తాడు, ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు. అవునా? గెస్ట్ అవ్వాలని 10 నిమిషాలు మాట్లాడతాడు. ఒక సర్టిఫైడ్ ట్రైనర్స్ ఫ్యాకల్టీగా ఒక 40 నిమిషాలు మాట్లాడతాడు ఒక సబ్జెక్ట్ మీద. ఇంకో ఫ్యాకల్టీ వస్తాడు, ఇంకా లీజర్ దొరుకుతుంది, మళ్ళీ చూసుకుంటాడు, ఏం చెప్పాలో చూసుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ మీద. బట్ మాస్టర్ ఆఫ్ సెరమనీ ఒక్క రోజు ముందు రేపు జరిగే సభకు టోటల్గా ఏం చేయాలి నిర్ణయించుకోవాలి. ముఖ్య అతిథిగా వచ్చేసిన అంతర్జాతీయ అధ్యక్షులు పాలకుర్తి గాయత్రి మాట్లాడుతూ 2021లోనే మాస్టర్ ఆఫ్ సెరమనీస్ ను ప్రారంభించాలనుకున్నా, కరోనా కారణంగా సాధ్యం కాలేదని, ఇప్పుడు వేణుగారి టైంలో చేయలేకపోయిన వాటితో పాటు కొత్త వాటిని కలిపి నూతన కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు. మరి ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వినూత్నంగా ముందుకు వెళ్తూ మీరు అందరితోటి శభాషణ పిచ్చుకుంటూ ఈ సంవత్సరం వినయంతో విజయాలు సాధించుకుంటూ విజయం టీం అనిపించుకుంటూ ముందుకు వెళ్తున్నా ఈ సంవత్సరంలో. మరి ఇది ఎంఓసీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. యాక్చువల్గా 2021లోనే ఎంఓసీ చేద్దాం అనుకున్నాం, కానీ 2 సంవత్సరాలు కరోనాతోటి ఎవరూ బయటకు రాని పరిస్థితి వల్ల అప్పుడు వచ్చింది బ్రేక్. అలాగే నేను కొన్ని అనుకున్నాను, అలాగే వేణుగోపాల్ గారు కొన్ని అనుకున్నాము, ఆయన రెండు కలిసి ఆయన అనుకున్నవి నేను అనుకున్నవి కూడా ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరు రెండు ఇంత టైట్ షెడ్యూల్లో కూడా రెండు ఎంఓసీ ప్రోగ్రామ్స్ చేసినంత నిజంగా అది నాకే ఆశ్చర్యం చేస్తుంది ఒక్కొక్కసారి. అలాగే మేము రేపు వెళ్ళినామో ఎఫ్ఎస్ పెట్టుకుంటున్నాం కంటిన్యూగా 3 రోజులు. ఇదే మన సొంత భవనం ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమైనవి. ఇదే బయట తీసుకుంటే దానికి రేపుని ఎంత ఖర్చు అయిపోతుందో మనం విసిఐకి అది కొంత భారం తగ్గించుకున్నాం మనం ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ వల్ల. పైలట్ ఫ్యాకల్టీగా వ్యవహరిస్తున్న డాక్టర్ తిరువిధి వేణుగోపాల్ మాట్లాడుతూ ఏ ట్రైనింగ్ అయినా కేవలం శిక్షణతోనే సరిపోదని, తర్వాత ప్రాక్టీస్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తేనే సర్టిఫికేట్ పిన్ లభిస్తుందన్నారు. అయితే ఎంఓసీల శిక్షణ ఎందుకు భిన్నమని, శిక్షణ పూర్తయిన వెంటనే సర్టిఫికేట్ బ్యాడ్జ్ ఇస్తున్నాం అన్నారు. వజ్ర వైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం, సంతోషమే ప్రతి క్షణము ఇక శుభప్రదముగా నీవు రాగశిరుల వేడుక, సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. రవిచంద్రన్ మాట్లాడుతూ ఎంఓసీలు మన కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరును చూసిన ఇతరులు ఆశ్చర్యపోయి మన సంస్థ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారన్నారు. ఓ టైం మేనేజ్మెంట్ గా ఉన్న సరే, టైం మేనేజ్మెంట్ అనేది 100% మెయిన్ గా మనం దీన్ని మెయింటైన్ చేయాలి. ఏ టైం స్టార్ట్ చేసినా సరే, మరి ఎంఓసీ తెలిసినారు అంటే ఆ టైంలో ఫినిష్ చేసింది ముందు. సో దాన్ని మనం కరెక్ట్ గా ప్లాన్ చేసి ఎత్తుకోవాలి.
ఈవెన్ చీఫ్ గెస్ట్ వేరే ఏదైనా పాయింట్స్ వచ్చినా కూడా చీఫ్ గెస్ట్ కూడా పాయింట్లు ఉండి దాంట్లో లీడ్ పెట్టేది మనం మాట్లాడి వాళ్ళని అప్రిషియేట్ చేసి మనం ప్లాన్ చేసినామంటే మనం చైర్మన్ చెప్పిన మాదిరి ఓ చిన్న కోడ్ ఒక చిన్న స్టోరీయో ఒక చిన్న ప్రోగ్రామ్ చెప్పి ప్లాన్ చేసినామంటే ఎంఓసీని చాలా హ్యాపీగా చాలా బాగా 100% సక్సెస్ఫుల్గా నిశ్చయంగా ఉన్నాం. అంతర్జాతీయ కార్యదర్శి ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ విసిఐ అంటే క్రమశిక్షణకు మారిపోయారు అన్నారు. చాలా ఇతర సంస్థల్లో కార్యక్రమాలు మొదలు పెడతారే కానీ ఎజెండాలు ఏమీ ఉండవని, అదే మన విసిఐలో ప్రతి కార్యక్రమం ఒక ప్రణాళికాబద్ధంగా సమయపాలన అమలు చేస్తూ జరుగుతుందన్నారు. ఇందుకు ప్రధాన కారణం ఎంఓసీలు ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడమేనన్నారు. క్రమశిక్షణగా జరిగే మీటింగ్ ఏదైనా ఉంటుందంటే ఓన్లీ వాసీట్లో, మరి మిగతా సమావేశాలు లక్ష రూపాయలు ఖర్చు పెద్ద డిసిప్లిన్ ఉండదు. కేవలం ఏంటంటే అన్ని ఏర్పాటు చేశారని ఎజెండా కూడా ప్రిపరేషన్ ఉండదు. కానీ మన సమావేశంలో ఎజెండా ఒక పర్ఫెక్ట్గా క్రమశిక్షణగా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మాస్టర్ ఆఫ్ సెరమనీ అంటే ఆ తీసుకున్నటువంటి ఎజెండా ప్రకారం ఆ సమావేశం ఆ సమయం లోపల సక్సెస్ఫుల్ చేసే వ్యక్తి ఎవరంటే మాస్టర్ ఆఫ్ సెరమనీ. మరి ఎక్కడో దూరంగా కూర్చుంటారు మీటింగ్ లో ముఖ్య అతిథి వేదిక మీద అతిథులు వస్తూ ఉంటారు వెళ్తున్నారు ఎక్కడో దూరంగా ఉంటారు. కానీ ఆ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమంలో కూడా ఏంటంటే ఇప్పుడు చూసారు స్వప్న చూసారు స్టేజ్ మీద పిలుస్తుంటే ఆ సబ్జెక్ట్ ఆ సమావేశం ఏ సమావేశం జరుగుతుంది ఆ సబ్జెక్ట్ ఏంటి వచ్చే గెస్ట్లు ఎవరు వారి గురించి తెలుసుకోవడం అంటే ఆ సమావేశం సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకొని అంటే ఆ సమావేశంకి వచ్చిన వాళ్ళు కూడా అట్రాక్ట్ కావాలి. మాస్టర్ సార్ అని మాట్లాడుతుంటే కూడా వినాలి సమావేశంలో కూర్చోాలనే పరిస్థితికి మనం తీసుకొస్తే మాస్టర్ ఆఫ్ సెరమనీ వారికి బాగా విలువ ఉంటుంది సక్సెస్ఫుల్ అవుతాయి సమావేశాలు. రెండో బ్యాచ్ ఎంఓసీల ట్రైనింగ్ లో వివిధ జిల్లాల నుంచి 35 మంది పాల్గొనగా పైలట్ ఫ్యాకల్టీ డాక్టర్ తిరువేది వేణుగోపాల్ తో పాటు వాసవి నవ నిర్మాణ కోర్సులు పొట్ట స్వప్న ప్రకృతులు శిక్షణ ఇచ్చారు. శిక్షణ సెషన్లో పార్టిసిపెంట్స్ చురుగ్గా పాల్గొనేలా ఎక్సర్సైజ్లు చేయించారు. శిక్షణ అనంతరం పార్టిసిపెంట్స్ కు సర్టిఫికేట్స్ బ్యాడ్జ్లు ప్రదానం చేశారు. సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.